నల్లగడ్డలో ఇటువంటిది ఒక సంఘట జరగడము అందరూ వైజాగ్ నుంచి విజయవాడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా లారీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడము ఒక డ్రైవర్ ని చంద్రశేఖర్ అనే ఒక డ్రైవర్ ని నెల్లూరు అతంది ఆ డ్రైవర్ ఓనర్ కమ్ డ్రైవర్ ఆయన సరుకు తీసుకొని ఆలగడ్డ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు 500 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి పెట్టి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు ఈ రోజు అతనిపైన దాడి చేసి కొట్టి టైర్లకి గాలి తీసేసి చాలా ఇబ్బందికరంగా అవమానించినందుకు ఈ రోజు అసోసియేషన్ సంబంధించిన ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడికి రావడము నిజంగానే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆలగడ్డకి ఎవరు వచ్చినా ఒక మర్యాద ఇచ్చి కడుపు నిండా భోంచేసి అన్నం పెట్టి పంపిస్తారని ఒక సంస్కృతి ఉండేది కానీ ఈ రోజు ఆలగడ్డలో ఈ విధంగా అరాచకాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు అంటే కూడా నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అసోసియేషన్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఏం చేస్తున్నా కూడా ఈ రోజు చెయ్యెత్తి కొట్టడం అనేది నిజంగానే ఈ సంస్కృతి నిజంగానే ఎవరు చేసినా అది ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఎవరైనా సరే వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము నిన్న కాక మొన్న అహోబిలంకి ఒక కార్యక్రమంకి నేను పోయినప్పుడు కూడా గేట్ల దగ్గర మామూలు గెజెట్ ప్రకారం వసూలు చేసుకోవాల్సిన అమౌంట్ కాకుండా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క వెహికల్ కి 200 150 ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రింట్ కొట్టించుకొని మరీ వాళ్ళు ఇచ్చి స్లిప్లు ఇచ్చి మరీ వసూలు చేసుకుంటారంటే ఎంత ధైర్యంగా వాళ్ళు చేసుకుంటారు అధికారులు ఎవరు ప్రశ్నించరు అంత మా ప్రభుత్వమే కదా మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు ఒక భయం లేకుండా ఈరోజు వాళ్ళు వసూలు చేసుకోవడం జరిగింది నా బండి మామూలుగా ఆపరు మొన్న కూడా ఆపలేదు కానీ నేనే కావాలనే బండి ఆపి పిలిపించుకొని అది టికెట్ చూస్తే ఒక్కొక్క బండికి 150 200 రూపాయలు వసూలు చేసుకోవడమే కాకుండా ఇది మా రూల్స్ మేము రాసుకున్నామని చెప్పి అహోబిలంలో నాయకులు మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఈ రోజు లారీల దగ్గర నుంచి ఏ విధంగా పెద్ద పెద్ద బండ్లు ఏవైతే వస్తున్నాయో బయట నుంచి సరుకులు తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన నగర ఆలగడ్డ నగర పంచాయతీ అని చెప్పి వాళ్లే ప్రింట్ కొట్టించేసుకుని 600 500 400 వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రేట్లు రాసేసుకొని గజెట్ కి సంబంధం లేకుండా రేట్లు రాసుకొని ఇవ్వని వాళ్ళ మీద దాడి చేయడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఆలగడ్డలో కనపడుతుంది వెంటనే ఈ రోజు ఇది మామూలుగా అయితే వీళ్ళు చెప్పే దాని ప్రకారం హైకోర్టు కోర్టుకెళ్లి వీళ్ళు గైడెన్స్ ఇచ్చే దాని ప్రకారం చూస్తే చదివితే ఎవరికైతే సరుకు దించుతున్నారో వాళ్ళు డబ్బులు మామూలుగా కట్టాలా కానీ లారీ డ్రైవర్ల దగ్గర నుంచి వసూలు చేసుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది వీళ్ళు కూడా వాళ్ళ సమస్యలు కూడా నాకు ఇందాక చెప్పడం జరిగింది డ్రైవర్లు ఓనర్లుగా మారిన వాళ్ళ పరిస్థితి అంటే ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ రోజు ఒక కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే ఏ విధంగా కుటుంబం అంతా ఒక చోటికి వస్తుందో ఆ విధంగా వీళ్ళందరూ ఇక్కడికి రావడము ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి నెల్లూరు నుంచి వచ్చి వీళ్ళు చెప్పే బయట వాళ్ళు చెప్పే పరిస్థితి ఏంటంటే నెల్లూరు నుంచి వచ్చి ఆలగడ్డలు ఈ అబ్బాయి కొట్టాడు ఈ అబ్బాయి తిరగబడ్డాడని చెప్పి వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే నిజంగా నవ్వొస్తుంది ఈరోజు ఒక చిన్న కుటుంబము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు ఎక్కడో నెల్లూరు నుంచి ఒక్కడే మళ్ళీ క్లీనర్ కూడా లేడు ఒక్కడే వచ్చి ఆలగడ్డలో డబ్బులు వసూలు చేసుకుంటుంటే ఈయన తిరగబడ్డాడని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజు నేను కమిషనర్ గారికి ఒకటే చెప్పిన ఈ విధంగా అడ్డంగా వసూలు చేసుకునేది నగర పంచాయతీ అని చెప్పి వసూలు చేసుకుంటే డబ్బులు ఎవరు జోబికి పోతుంది ప్రభుత్వం దగ్గరికి పోవట్లేదు అంటే మరి ఎవరు జోబులు నింపడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు వెంటనే అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన పెద్ద మనుషులు అందరం కూడా తీసుకొని కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము కలెక్టర్ తో మాట్లాడి ఏ యాక్షన్ తీసుకుంటారో ప్రభుత్వం అనేది కూడా ఇప్పుడు వేచి చూడాలా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు కమిషనర్ గారికి నేనున్నప్పుడే మీరు వాళ్ళని మా ఇంటికాడికి పంపించని మేము మాట్లాడతామని చెప్పి ఏదో మాటలు చర్చలు చేస్తున్నారు ఈ రోజు ఎవరైతే డ్రైవర్ కి సంబంధించిన టైర్లు లారీకి సంబంధించిన టైర్లు అడ్డంగా కోసేసి దాన్ని ఇబ్బంది పెట్టినారో దానికి నష్టపరిహారం ఎవరిస్తారు ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు
మళ్ళీ ఇతనికి ఏ విధంగా లారీని తీసుకొని పోతాడు అనేది కూడా ఇక్కడ డిస్కషన్ అనేది జరగట్లేదు మేము ఈ విధంగా అరాచకాలు చేస్తాము మా ప్రభుత్వం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి మేము చేయాల్సి మేము చేస్తామనే ఒక భావనలో వీళ్ళు ఉన్నారు కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోకపోతే మాత్రమే ఇది చాలా తీవ్రంగా వీళ్ళందరూ కూడా బయటికి వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది అది ప్రభుత్వానికి నష్టం ప్రభుత్వానికే చెడ్డ పేరు అంతవరకు తీసుకురాగూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మాటిస్తూ అంతేకాకుండా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే సమస్యలు నాకు చెప్పారో అవన్నీ కూడా కంపల్సరీగా మేము పాటిస్తామని చెప్పి కూడా ఆలగడ్డలో గాని ఈ జిల్లాలో గాని ఎక్కడైనా సరే మేము పాటిస్తామని చెప్పి దానికి అన్ని విధాలుగా మేము కృషి చేస్తామని చెప్పి కూడా ఎటువంటి ఇబ్బందులు వీళ్ళు పడకుండా మేము చూసుకుంటామని చెప్పి కూడా వీళ్ళకి ఈ సందర్భంగా ఆలగడ్డలో ఇబ్బంది పడినందుకు వీళ్ళందరూ కూడా ఒక పక్కన నా తరపు నుంచి క్షమాపణ తెలియజేసుకుంటూ మళ్ళీ ఇటువంటి జరగకుండా చేయాలంటే మీరందరూ కూడా ఏకంగా ఉండాలా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా వాళ్ళు భరోసా ఇవ్వడమే కాకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఎంత వరకు పోయినా ఎంత వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము అండగా ఉంటామని చెప్పి కూడా వీళ్ళకి హామీ ఇస్తున్నాము.